రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో గత 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు తీవ్రంగా నష్టపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు కుంటలు నిండి వాగులు పొంగిపొర్లుతున్నాయి. విస్తారంగా వర్షాలు పడడంతో కొందరు రైతులు ఆనందపడుతున్న తరుణంలో కొందరు రైతుల కళ్ళల్లో కన్నీళ్లు వస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పత్తి పంట వరి పంట వేసుకున్నారు. చెరువుల కింద ఉన్నటువంటి భూములకు చెరువులు నిండడంతో పొలాలకు నీరు చేరి మునిగిపోయాయి. కోనరావుపేట మండల కేంద్రంలో గద్దెకుట్ట చెరువు పూర్తిగా నిండడంతో దాదాపుగా 25 నుంచి 30 ఎకరాల వరకు పంట పూర్తిగా మునిగిపోయింది. అదేవిధంగా ధర్మారం గ్రామంలోని 30 నుంచి 40 ఎకరాల వరకు నీట మునిగింది. కష్టపడి పొలాలను సాగు చేసే రైతులకు ఈ వర్షాల వల్ల నష్టం వాటిల్లిందని, రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోనరావుపేట గ్రామ ఎంపీటీసీ దేవరకొండ నరసింహాచారి తెలిపారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరారు. వ్యవసాయ శాఖ అధికారులు అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం మండలంలో 2 గ్రామాలు తప్ప వేరే ఎక్కడా పంట మునిగిన సమాచారం లేదన్నారు. వర్షప్రభావం తగ్గిన తర్వాత పంట ఎంతవరకు మునిగింది అనేది, రైతులు నష్టపోయారనేది అంచనా వేయొచ్చని అగ్రికల్చర్ ఆఫీసర్ వెంకట్రావు తెలిపారు. అందరం ఇక్కడికి వచ్చి దీన్ని సందర్శించడం జరిగింది. ఈ కోనరావుపేట మండల కేంద్రంలోని ఇంకా మాసిన చెరువు దగ్గర కూడా కొంత మునిగిపోయినాయి. ఇక్కడ మాత్రం బాగా నష్టపోయినారు రైతులు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మన ప్రభుత్వం, మన అధికారులు అందరు కలిసి వీళ్ళకు ఎంతో కొంత ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. మాది కోనరావుపేట గ్రామం, కోనరావుపేట మండలం. మేము 3/12/2022 ఒక 4 ఎకరాల పొలం చేయడం జరిగింది. దానికి చెరువులు వాటర్ వచ్చి ఈ వరులన్నీ కోసుకొచ్చి మొత్తం 4 ఎకరాల పొలము మునిగినది. దానికి సంబంధించినటువంటి ఇక్కడికి రావడం జరిగింది, చూడడం జరిగింది. మొత్తం పొలం మొత్తం నీటి మట్టం జరిగింది. పొలంలో ఏమీ ఆశ లేదు. 1 ఎకరా దగ్గర దగ్గర 30,000 దాకా పెట్టుబడి పెట్టడం జరిగింది. 80,000 నష్టపరిహారం జరిగింది. మాకు దీనికి ప్రభుత్వం నుండి మాకేమైనా ఆర్థిక సాయం చేయాల్సింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం పెడుకోట కోనరావుపేట గ్రామం. సర్వే నెంబరు 296, 297, 298 లో 5 ఎకరాల భూమి 1 ఎకరం పత్తి వేసినాము, 4 ఎకరాల పొలం వేసాము. మొత్తం మునిగిపోయింది. టీవీ వాళ్ళను పిలిచి మేము ప్రోగ్రామ్ చేయడమైనది. దీనికి ఏదన్నా సహకారం చేయగలరని, రైతులకు బాగా నష్టపోయినాం కాబట్టి గవర్నమెంట్ ఏదన్నా మాకు అందించగలరని మా యొక్క ప్రార్థన.